హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇంక ఇక్కడ వచ్చేసి ఈ మంత్ మనకి 23rd సంకటహార చతుర్దశి వచ్చింది కదా, ఆ రోజు నేను చేసుకున్న పూజ కొద్దిగా షూట్ చేశాను, అది మీతో షేర్ చేస్తున్నాను. అంటే మామూలుగా మనకి సంకటహార చతుర్దశి వచ్చేసి మంగళవారం రోజు కానీ వస్తే దాన్ని అంగారక చతుర్దశి అంటారు. చాలా అంటే చాలా మంచిదండి. ఆ రోజున మనం సంకటహార చతుర్దశి జరుపుకున్నామంటే, అంటే వినాయకుని పూజ జరుపుకున్నామంటే, అంటే మనకి ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు కానీ 3వ రోజు కానీ చవితి రోజున మనం సంకటహార చతుర్దశిగా జరుపుకుంటాం కదా, ఆ సంకటహార చతుర్దశి వచ్చేసి మంగళవారం కానీ వచ్చింది అంటే చాలా అంటే చాలా మంచిది. మనం సంవత్సరం అంతా చేయలేకపోయినా కూడా ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది అని చెప్తుంటారు. అలానే మనకి మొత్తంగా సంవత్సరానికి మొత్తంగా ఒక 2 లేదా 3 లేదా 4 మంగళవారాలు మాత్రమే సంకటహార చతుర్దశి వస్తుంది. సో ఆ రోజున మామూలుగా సంకటహార చతుర్దశి చేసుకునే వాళ్ళు ఆ రోజు చాలా ప్రత్యేకంగా చేస్తారన్నమాట, అంగారక చతుర్దశిగా చెప్తారు. అలానే నేను కూడా ఇంకా రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే మామూలుగా చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటామన్నమాట. మార్నింగ్ మామూలుగా పూజ చేసుకొని ఈవినింగ్ ఇలా స్వామివారికి అభిషేకం చేసుకొని నేను సంకటహార చతుర్దశి రోజున వినాయకునికి ఎలా అభిషేకం చేసుకుంటారనేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. సో అలానే మామూలుగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ అన్నిటితో అభిషేకం చేసుకుని తర్వాత స్వామివారికి ఇలా అలంకరణ చేసుకున్నాను. ఆ రోజు మనం ఎర్రని పుష్పాలతో కన స్వామివారిని పూజిస్తే చాలా మంచిదంటారు. ఇప్పుడు హెవీగా రెయిన్స్ ఉన్నాయి కదండి, అసలు పూలు కూడా ఎక్కడా దొరకలేదు, కొద్దిగా రోజా పూలు మాత్రం దొరికాయన్నమాట. ఇంకా వాటితో మాత్రం నేను అలా సింపుల్గా స్వామివారిని అలంకరించేసి పూజ చేసుకున్నాను. మార్కెట్లో కూడా ఆ పూలు కూడా ఫ్రెష్గా లేవు మనం తెస్తే కూడా. ఇంకా అలానే ఇక్కడ నేను స్వామివారికి ఫస్ట్ అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్న ఎర్రని పుష్పాలతో స్వామివారిని ఇలా అలంకరించుకొని, అలానే స్వామివారికి ఆ రోజు మనం బెల్లంతో చేసిన ఏ నైవేద్యమైన మంచిదే, అందులోనే మనం నల్ల నువ్వులు ఉంటాయి కదండి, నల్ల నువ్వులతో బెల్లం కలిపి చేస్తాం కదా, సింబిల్ అంటాం కదా, అది చేస్తే మరీ మంచిది. అది ఒక 5 చేసి స్వామివారి దగ్గర సమర్పించేసి ఇలా పూజ చేసుకున్నాను. అలానే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి, అంటే స్వామివారికి ఆ రోజు మనం సంకటహార చతుర్దశి రోజున ప్రత్యేకంగా ఇలా ఇప్పుడు నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, 2 ఒత్తులు అలా 3 అంటే 6 ఒత్తులు ఒక దీపంలో 2 2 2 అలా వేసుకొని మనం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని అందులో కొద్దిగా బెల్లం ముక్క పెట్టి ఇలా వినాయకుడి ముందర దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదని చెప్పారు కదా. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కదా సంకటహార చతుర్దశి రోజున స్వామివారికి చేసుకున్న అభిషేకం పూజ అని, అందులో చెప్పాను. ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇక్కడ మీకు వీడియోలో తెలుస్తుంది కదా, ఇలా 2 2 6 ఒత్తులు వేసుకొని 3 వైపులా వెలిగించుకొని ఆ ఇల్లు ఆ నూనెలో మనం కొద్దిగా అలా బెల్లం ముక్క పెట్టుకొని దీపం వెలిగించుకుంటే చాలా మంచిదంట. అలా ఆ రోజు నేను అసలు తెల్లవారు నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అలా అభిషేకం పూజ చేసుకున్నాను. తర్వాత నైట్కి ఒక 10:30 కల ఇలా చంద్రదర్శనం తర్వాత నా ఉపవాసం అనేది తీర్చుకున్నాను. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇక్కడ నేను పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను, అది మీతో షేర్ చేద్దాం. ఇక్కడ షూట్ చేశాను. ఇక్కడ నేను ఒక 2 గ్లాసులు బియ్యాన్ని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టేశాను. తర్వాత ఆ రైస్కి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇలా నేనైతే ఏ రైస్ అయినా కూడా బిర్యానీలు కానీ కలర్ రైస్ కానీ ఏదైనా కూడా కుక్కర్లోనే చేస్తాను. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేయాలి. గరం మసాలా యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను చెక్క లవంగం అవి ఏమి యాడ్ చేయడం లేదు. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చికరివేపాకు, కొద్దిగా ఇంగువను యాడ్ చేసి మొత్తం బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఈ రైస్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే మేము అందరం బయట వెళ్తున్నాము, అది ఎక్కడ కనీసం నేను చెప్తాను, అందుకని కొద్దిగా పుదీన రైస్ చేసుకొని తీసుకొని వెళ్దాం. ఇక్కడ నేను రైస్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను యాడ్ చేయాలి. ఇక్కడ నేను పుదీన రైస్ యాడ్ చేస్తున్నాను కదండి, ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ యాడ్ చేయాలి. ఇక్కడ నేను పెద్దవి ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఇలా ఇందులోకి యాడ్ చేశాను. ఉల్లిపాయను యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ మరీ ఎక్కువైతే వేయించుకోవాల్సిన అవసరం లేదండి, మరి మనం పప్పులకు సాంబార్కు పోపు పెడతాం కదా అంతలా వేయించాల్సిన అవసరం లేదు. ఒక 50-60% వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. ఇక్కడ నేను మళ్ళీ కారం అయితే ఏమి యాడ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను. మనం కారంగా యాడ్ చేసే పని అయితేనే కొద్దిగా పచ్చిమిర్చిని తగ్గించుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులోకి మన రుచికి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసి తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేయాలి. ఈ రైస్కి మనం ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, అంటే మనం మామూలుగా ఫుడ్ కలర్స్ దొరుకుతాయి కదా బయట, అవైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్ అన్న
అనమాట. అది ఇక్కడ నేను పసుపు యాడ్ చేసి కొద్దిగా అన్ని బాగా వేయించుకున్నాను. మనం ఆనియన్స్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత కానీ పసుపు కానీ యాడ్ చేసామంటే రైస్కి మంచి కలర్ వస్తుందన్నమాట. కొద్దిగా పసుపు వేగిన తర్వాత ఇందులోకి ఒక 1½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఈ రైస్ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. మామూలుగా మనం పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి కానీ లేదంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్కి కానీ దేనికైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కట్ట వరకు పొదిని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. నేను దీన్నైతే మిక్సీకి వేయలేదండి, డైరెక్ట్ అలానే కట్ చేసుకొని అంటే కొద్దిగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. పుదీనా వేసిన తర్వాత మనం స్టవ్ను కొద్దిగా మీడియంలో పెట్టుకొని వేయించామంటే ఇలా మొత్తం మనకి త్వరగా మగ్గిపోతుంది. పుదీనా మగ్గడానికి చాలా టైం అయితే ఏం తీసుకోదు. ఇలా కొద్దిగా పుదీనా అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద టమాటాను యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఒక కట్ట పుదీనా ఒక 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు నేను అన్నీ యాడ్ చేస్తున్నాను అండి. మీరు తీసుకునే రైస్ పుదీనా బట్టి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా టమాటా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా టమాటా కూడా బాగా మగ్గేంతరకు వీటన్నింటిని మనం వేయించుకోవాలి. మనం కానీ కారం యాడ్ చేసే పని అయితే ఇప్పుడు టమాటా వేసిన తర్వాత ఇక్కడ మనం కారం యాడ్ చేస్తే సరిపోతుంది. నేనైతే కారం పొడి ఏమి యాడ్ చేయలేదండి, డైరెక్ట్గా పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి. ఇలా మనకి టమోటా పుదీనా ఇవంతా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత నేను ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. సో 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మనం డైరెక్ట్గా కుక్కర్లో చేయడం వల్ల మళ్ళీ మధ్యలో మనం కదిపే పని ఉండదు, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, త్వరగా రెడీ అయిపోతుందని. నేను ఎప్పుడు ఏ రైస్ చేసినా కూడా ఇలా కుక్కర్లోనే చేస్తుంటానండి. ఇక్కడ సరిపడా అంత ఎసురు యాడ్ చేసి తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, అంటే మనం ఫస్ట్ వేసిన ఉప్పు కానీ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా మనం ఊరిక జస్ట్ పైన అలా మూత మూసి అంటే విజిల్స్ ఏం పెట్టుకున్న మూత మూసి మనం ఎసురుని బాగా ఇలా తెల్లనివ్వాలన్నమాట. అంటే మనం రైస్ని వెంటనే యాడ్ చేయకుండా ఇలా ఎసురు బాగా తెల్లేటప్పుడు మనం రైస్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 1/2 అవర్ ముందరే బియ్యం నానబెట్టుకున్నానండి. ఏ రైస్కైనా మనం ఒక 1/2 అవర్ ముందర బియ్యం నానబెట్టుకున్నామంటే చక్కగా అవుతుందన్నమాట. తర్వాత బియ్యంలో ఉన్న నీళ్ళు మొత్తం వంపేసి ఇలా ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రైస్ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. నేను అది ఇందాక చెప్పాను కదా, మేమందరం బయట వెళ్తున్నాము, అందుకని మామూలుగా ఎప్పుడైతే లెమన్ రైసే తీసుకెళ్తాము. కాకపోతే ఈ క్లైమేట్ కొంచెం ఇలా కొద్దిగా మసాలా లాగుంటే బాగుంటుందనేసి కొద్దిగా తక్కువ మసాలా వేసి ఇలా పుదీన రైస్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంత ఒకసారి బాగా కలిపేసి ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది. నేను ఇందాక చెప్పినట్లు మీరు రైస్ వేసిన తర్వాత కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కన్నా తక్కువైతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి తర్వాత ఒక 1/2 నిమ్మకాయని పిండుకున్నామంటే సరిపోతుందండి. లెమన్ జ్యూస్ని కూడా మరీ ఎక్కువైతే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను ఇంత రైస్కి కూడా ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసేసాను, అంతే సరిపోయింది లెమన్ జ్యూస్ని. తర్వాత ఇది మొత్తం అంతా బాగా కలిపేసి ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ తర్వాత మనకు రైస్ వచ్చేసి పొడి పొడిగా ఉంటుంది, చక్కగా కూడా కుక్ అయింటుంది అన్నమాట. ఇక్కడ నేను ఫైనల్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసేసి ఇంకా విజిల్స్ పెట్టేశాను. అలా ఇందాక చెప్పాను కదా మేము బయట వెళ్తున్నామనేసి, అంటే మాకు కుప్పం నుంచి ఒక 45 కిలోమీటర్స్ దూరంలో కృష్ణగిరి ఉంటుందండి. కృష్ణగిరిలో వచ్చేసి చాలా పెద్ద డ్యామ్ ఉంటుంది. ఇప్పుడు వర్షాలు అవి పడి చాలా బాగున్నాయి కదా, అంత ఎక్కడ చూసినా వాటర్ ఉంది కదా, అందుకని అక్కడికి వెళ్దామనేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఈవెనింగ్ రెడీ చేస్తున్నాను అన్నమాట. హడావిడిగా నేను మా వారు మా పిల్లలందరం వెళ్ళున్నాము, అందుకని మార్నింగే లేసి ఇంకా కార్తీక మాసం కదా బయట హోటల్స్లో ఏం తింటాంలే, ఎక్కడ ఒకళ్ళు నాన్ వెజ్ కలిసి ఉంటుందేమో అని నాకు ఒక డౌట్ అన్నమాట. అందుకనేసి ఇంకా ఇంట్లోనే రైస్ చేసుకొని వెళ్దామనేసి ఇలా కొద్దిగా పుదీనా రైస్ చేసి తర్వాత పెరుగు పచ్చడి ఉంటుంది అది కొద్దిగా చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ టిఫిన్కి కొద్దిగా ఇడ్లీ చేసి తర్వాత ఇలా ఈ రైస్ వచ్చేసాను. టిఫిన్ తినేసి ఇది తీసుకొని ఇంకా మేము బయలుదేరామన్నమాట. ఒక 10:30 కలా కృష్ణగిరి డ్యామ్ వచ్చేసి నేనైతే చాలా దగ్గరగానే కుప్పంకి, మేమైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదండి. ఇంకా ఇప్పుడు చాలా బాగా వాటర్ వచ్చింది కదా అనేసి ఇంకా అందరూ చెప్తుంటే వెళ్దామనేసి ఇంకా అదే ఇక్కడ రెడీ అవుతున్నామన్నమాట. ఈ రైస్ అయ్యే లోపల ఇంకా నేను కూడా ఇంకా ఇక్కడ జడ తీసుకొని రెడీ అయిపోయాను. తర్వాత ఇంక అందరం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అనుకున్నది ఒకటి బట్ అక్కడ అయ్యింది ఒకటి అన్నమాట. ఇంకా మొత్తం నేను చేసిన పుదీనా రైసు ఆ పెరుగు పచ్చడి వాటర్ అవి ఇవన్నీ మొత్తం తీసుకొని ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. నేనైతే కృష్ణగిరి మీద వెళ్ళాను, అంటే తిరువన్నామలకి చాలాసార్లు వెళ్ళాం కాబట్టి ఆ రూట్లోనే వెళ్ళాంగానే, బట్ కృష్ణగిరికి ఎప్పుడు వెళ్ళలేదు. కృష్ణగిరి డ్యామ్ కూడా నేనైతే ఇంతకు నేను కానీ పిల్లలు కానీ ఇంతకు చూడలేదండి. మా వారైతే చూస్తారంట కానీ మేమైతే చూడలేదు. అందుకని ఇంకా అందరూ చెప్తుంటే బాగుంది ఇప్పుడు వాటర్ ఫుల్గా వచ్చా కదా బాగుంటుందంటే ఇంక సరే అని అందరం వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ మేము వెళ్ళేసరికి అసలు చాలామంది వెళ్తున్నారు, కర్ణాటక నుంచి మామూలుగా ఆంధ్రా నుంచి చాలామంది వస్తున్నారన్నమాట. మాకు ముందర కూడా వెహికల్స్ వెళ్తున్నా చూడండి, మామూలుగా 2 వీలర్లు వెళ్తున్నారు ఇలా కార్లు వెళ్తున్నారు. ఇంకా సరేనేసి మేము కూడా ఇంకా
ఆ కృష్ణగిరి డ్యామ్కి వెళ్తున్నాం అన్నమాట. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే క్లోజ్ చేసారు మొత్తం, వాటర్ అయితే ఇప్పుడు హెవీగా ఉంది కదా అందుకని మొత్తం క్లోజ్ చేసేసారండి. అది అక్కడ జరిగింది. ఇక్కడ చూడండి ముందరంతా వెళ్తున్నారు చూడండి కార్లవి. నాకు కూడా బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్లో అనేసి. అంటే అక్కడ ఫిష్ కూడా బాగా దొరుకుతుందంట, ఫిష్ అది తీసుకొని అక్కడే అంటే డ్యామ్ దగ్గరే అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇస్తారంట. మనం ఏ ఫిష్ అడిగితే అది మన ముందరే అట్లని చెప్పారు. అంటే మేము ఇంతవరకు వెళ్ళలేదు కాబట్టి సరే. నేనైతే కార్తీక మాసంలో నాన్ వెజ్ ఏం తినండి, మా పిల్లలు మా వారు తింటారు, వాళ్ళు తిని ఇంక తింటారు అనేసి ఇంక అందరం వెళ్దామనేసి వెళ్తే ఇంక ఫస్ట్ ఇక్కడ టికెట్స్ తీసుకొని వెళ్ళాలంటే ఇంక అక్కడికి వెళ్ళంగానే తెలిసింది మాకు మొత్తం ఒక పెద్ద పెద్ద గేట్లు ఒక 3-4 ఉన్నాయి, అన్ని చోట్ల ఇలా లాక్ చేసేశారు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఇంకేం చేస్తాం వెళ్ళలేమనేసి. అసలు చాలామంది మేమే కదా చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారండి, అదే బాగుంటుంది కదనేసి వచ్చారు చాలామంది. బట్ ఇలా మొత్తం క్లోజ్ చేయడంతో ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు. నేను జస్ట్ ఇంకా అలా బయట నుంచి షూట్ చేశాను మీకు చూపిద్దామనేసి. చాలా అంటే చాలా పెద్ద డ్యామ్ అండి. దీనికి అటువైపున పార్క్ ఉందంట, అక్కడే ఫిష్ అది మొత్తం చేస్తుంటారు. అసలు మొత్తం ఇక్కడ నడవడానికి కూడా ఉండదు, మొత్తం అంత రష్ ఉంటారని చెప్పారు అక్కడ వేరే వాళ్ళని అడిగితే. అంటే ఆల్రెడీ వెళ్ళుంటారు కదా వాళ్ళు. బట్ మేము వెళ్ళటానికి క్లోజ్ కాబట్టి ఇంకేం చేస్తాం ఏం చేయండి చూడండి, మీకు కూడా తెలుస్తుంది చూడండి వీడియోలో ఎంత పెద్ద డ్యామ్ అంటే. వాటర్ అయితే మరీ ఎక్కువ వచ్చేయడం వల్ల ఇంకా వాళ్ళు మొత్తం క్లోజ్ చేశారంటే, మరీ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఇప్పుడే చేయమని చెప్పారు అక్కడ ఉంటారు కదా వాళ్ళు. ఇంకా సరైన ఇంకేం చేస్తాం, మా ప్లాన్ వచ్చేసి అటర్ ఫ్లాప్ అయిందన్నమాట. సరే ఇంకనేసి జస్ట్ ఇటుకే బయట నుంచి అలా చూసుకొని వచ్చేసాం. చాలా అంటే చాలా వాటర్ ఉందండి, ఎంత ఉందంటే ఈ డ్యామ్ కూడా చూసే కొద్దిందనమాట. ఇంక అటువైపు నుంచి షూట్ చేద్దామంటే మొత్తం చెట్లు కంప చెట్లు అవి ఉన్నాయన్నమాట, అందుకని అవ్వలేదు. చూడండి మీకు కూడా తెలుస్తుంది మొత్తం కార్లల్లో ఇలా టూ వీలర్స్ చాలామంది వచ్చినారు పాపం. బట్ ఎవరు అందరూ అలా కొద్దిసేపు అలా చూసేసి బయట నుంచి ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళిపోతున్నారన్నమాట. ఉంటే బాగుండి అనిపించింది. మళ్ళీ దీని తర్వాత ఇంకొంచెం అటువైపుగా ఇంకొద్ది ముందరికి వెళ్తే అక్కడ ఒక పార్క్ ఉంది, అక్కడ బోటింగ్ అంతా ఉందంట. ఇక్కడైతే బోటింగ్ లేదులేండి, అది కొద్దిగా చిన్నగా ఉన్నట్టుంది. అక్కడ బోటింగ్ ఉంది బట్ అది కూడా క్లోజ్ చేశారు ఈ అదే హెవీ రెయిన్స్ వల్ల అనుకుంటాను. ఎక్కడ చూసినా మొత్తం అన్ని క్లోజ్ చేశారు. ఇప్పటికే మేము అన్నీ ఇలా జస్ట్ బయట నుంచి చూసుకొని ఇంకా మళ్ళీ కొద్దిసేపు అక్కడ ఉండేసి అంత కష్టపడి ఇంక పొద్దున్న రైస్ అది చేసుకొని వెళ్ళాం కదా. సో అది అక్కడే తినేసి కొద్దిసేపు అలా ఉండేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట కూపంకి. అలా మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నమాట ఆ రోజు. అది అన్ని ఇంట్రెస్ట్గా బాగా ప్యాక్ చేసుకొచ్చాం కదా, ఇంక అక్కడే కూర్చునేసి. అందరూ చాలామంది వచ్చినారులేండి పాప, చాలామంది బిర్యానీలు అవి ఇవన్నీ చేసుకొచ్చినారు. బట్ అందరూ వాళ్ళు కూడా అక్కడే తినేశారు. ఇక్కడ ఇలా కొద్దిగా ముందరకు వస్తే ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉన్నది, ఫుల్ జింకలు ఉన్నాయి. తర్వాత ఇంకా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇక్కడ పార్క్ కానీ లేదంటే ఈ డ్యామ్కి ఒక 3-4 గేట్లు ఉన్నాయండి చాలా సైడ్స్. బట్ అవి కూడా ఎక్కడ చూసినా మొత్తం క్లోజ్ చేశారు, ఎక్కడ మనకు కనిపించదు. ఇంకా సరే అనేసి ఇంకా కొద్దిగా అలా ఆ జామకాయలు ఏమంటారు అవి ఇవి తీసుకొని మొక్కజొన్న పొత్తులు అవన్నీ తీసుకొని తినుకుంటే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇందాక చెప్పాను కదండి ఫిష్ ఫేమస్ అంటే ఇక్కడ అనేసి. మొత్తం రోడ్డు మీద మనం వెళ్ళే దారిలో మొత్తం అంటే ఇల్లు ఉంటుంది, ఇంటి ముందు ఇలా చిన్న పాకలాగా వేసుకొని ఇలా ఫిష్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా మొత్తం స్టార్టింగ్ నుంచి ఇలానే ఉందన్నమాట. ఇంకా అది ఇందాక చెప్పాను కదా మా పిల్లలు మా వారు తింటారు, బట్ నేనైతే తిన్ను కార్తీక మాసం అనేసి. అంటే ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క రేట్ అన్నమాట. ఈ ఫిష్ వచ్చేసి ఒక ఫిష్ 100 రూపీస్ అనుకుంటాను, 100 రూపీస్ అనుకుంటాను అంటే 40, 50, 75, 100 అలా ఉందంట. వీళ్ళు 100 రూపీస్ తీసుకున్నారండి ఒక్కొక్క ఫిష్ 100 రూపీస్. బాగుందంట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. సరే నా ఫిష్ తినేసి ఇంకా మళ్ళీ మేము తీసుకెళ్ళిన పొద్దున్న రైస్ అంతా అక్కడే తినేసాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అంతేనండి ఈ వీడియో, ఇంకెంతటితో ఏం చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.